ஏன் கூட தோக்கிட்டேன். நரேஷ் கமியர், நீ கொஞ்சம் பவர் இஸ்தான் உண்டு. சாந்தம் சாந்தம் அந்த மச்சிப்போ அந்த பாக சந்தேகம் கொடுங்க. లే యాక్చువల్గా నేను మీకు చెప్తాను చూడండి, మీకు చెప్తాను మీకు. ఇదిగో నాకు ఇదిగో సారీ కాదు, జీవిత గారు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే నాకు ఏమీ తెలియదు, ఆఫీస్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు అని అనుకున్నా, కానీ వచ్చిన తర్వాత చాలా యుద్ధ ప్రాతిపదికన అన్నీ తెలుసుకుని ఎక్కడ ఏ కష్టం జరుగుతున్నాయి, ఎక్కడ ఎవరు ఏ మరణించినా సరే వాళ్ళు వెళ్ళి ఓదార్చడం కానీ అక్కడి నుంచి ఎవరికైనా సహాయం చేయాలన్నా సరే ఎన్ని రకాలుగా చేస్తుందో మనస్ఫూర్తిగా చెప్తాను. ఇంత ప్రోయాక్టివ్గా ఉండాలి, ఇంత ఉద్దిగా ఉండాలి. ఆ రకంగా మాత్రం ఆ అమ్మాయి వెళుతున్న విధానంతో భవిష్యత్తులో కూడా తను ప్రెసిడెంట్గా ఉంటుందో జనరల్ సెక్రటరీగా కంటిన్యూ అవుతుందో తెలియదు, కానీ తను ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మీరిద్దరూ వెరీ డెడ్లీ కాంబినేషన్, మీరు కలిసి కట్టుగా చేయండి ప్లీజ్. అదయ్య బ్రహ్మ సృష్టిలో మీకు ఒకటి చెప్తాను చూడండి, బ్రహ్మ సృష్టిలో లక్షల కోట్ల మందిలో ఒకరి మొహం ఒకరి మొహం తేడా ఉందా లేదా, ఒకరు కలుస్తారా కలవరు, అదే రకంగా టెంపర్మెంట్. నాకు నరేష్ చాలా కావాల్సిన వాడు, ఏంటంటే చాలా ప్రేమ గౌరవం. అదే రకంగా రాజశేఖర్ జీవితం నాకు దాదాపుగా బాగా చాలా క్లోజ్. రాజశేఖర్ కొంచెం పొరపాటు ఏంటంటే, ఎంత మంచివాడు అంత కాపిస్ట్ అంత ఎమోషన్ అబక్కం చేస్తే మనం కంట్రోల్ చేయలేం, తర్వాత మళ్ళీ మామూలుగా అది జ్ఞాపకం ఉండదు, మర్చిపోతాడు నేను ఎందుకు చేశాను అంటాడు. ఈమె ఆమెకు షాక్ అప్ జాబ్, ఆ కంట్రోల్ చేస్తూ ఉంటుంది జీవితం మొత్తాన్ని కంప్లీట్గా. ఇది చెప్పింది, ఎందుకంటే నేను ఒక సినిమా కూడా తీసాను ఆయనతో, తీసినప్పుడు కూడా ప్రధానికి శాంతం శాంతం సహనం అని చెప్పి జీవితం పక్కన ఉంటుంది, అప్పుడు మళ్ళీ సహనం అయిపోతాడు. మళ్ళీ ఈ దగ్గర ఒక మ్యాజిక్ తెచ్చుకుంది, లేకపోతే తట్టుకోవడం కష్టం లేకపోతే ఏది కంప్లీట్. కాబట్టి అట్లనే మనం అంతా మర్చిపోయి ఇప్పుడు చిరంజీవి గారు ఆయన చేసిన శపథం ఏమిటంటే, చిరంజీవి గారి శపథం ఏంటంటే మాని ఆకాశం తీసుకెళ్ళాలి, అందరు కలిసి పనిచేయాలి, ఇదే మీ కోరిక నెరవేరుతుంది బ్రహ్మాండంగా, నాకు తిరుగులేదు ఇది ఇష్యూగా.